దసరా తర్వాత ఈ ఆరు రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనట కొందరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి కొందరికేమో బంగారం పట్టుకున్నా మట్టిలా మారిపోతుంది దీనికి కారణం ఏమిటి మన పెద్దలు దీనినే కాలం కలిసి రాకపోవడం అంటారు కాలం కలిసి రాకపోవడం అంటే వాళ్ళ గ్రహ సంచారం బాగుండకపోవడం అని జ్యోతిష్య పండితులు చెబుతారు గ్రహ సంచారం అనుకూలంగా ఉంటే అసమర్థులు సైతం అందలం ఎక్కుతారన్నది వారి మాట ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే వచ్చే దసరా నుంచి ఆరు రాసులు వారికి అదృష్టం పడుతుందట వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చి అవుతారట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం పన్నెండు రాసుల్లో ఒక్కో రాశిలో పన్నెండు నక్షత్ర పాదాలు ఉంటాయి సూర్యుడు ఒక్కో రాశిలో ఒక్కో నెల ఉంటాడు ఆ తర్వాత మరో రాశులోకి మారతాడు ఒక రోజుకు రెండు గంటలు చొప్పున ఇరవై నాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం జరుగుతుంది పుట్టిన లగ్నం వారికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం అవుతుంది ఈ దసరా తర్వాత గ్రహ సంచారంలో మార్పుల వల్ల ఆరు రాసులు వారికి ఊహించిన విధంగా కలిసి వస్తుందట ఈ ఆరు రాసులు వారు ఇప్పటి అనుభవిస్తున్న కష్టాలన్నీ పోతాయట వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభాలు వస్తాయట నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయట ఇంతకీ ఆ ఆరు రాసులు ఏమిటో చెప్పలేదు కదా ముందుగా వృషభ రాశి విజయదశమి నుంచి ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే అనుకున్న పనులు నెరవేరుతాయట ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తొలగిపోయి వీరికి మంచి కాలం రాసుందట మంచి ఉద్యోగంలో స్థిరపడి విలాసవంతమైన జీవితం గడుపుతారట ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి వ్యాపారాలు కలిసి వస్తాయి అవివాహతులకు పెళ్లి గడియలు వస్తాయి వీరు ఏ పని తలబెట్టినా శుక్రవారం ప్రారంభించినా మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశివారు లక్ష్మీదేవిని ఆరాధిస్తే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు దసరా తర్వాత అదృష్టవంతులయ్యే వారిలో మిథున రాశివారికి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుందట నిరుద్యోగులకు ఉద్యోగాల్లో స్థిరపడతారు ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి వ్యాపారాలు లాభాల బాట పడతారని ఈ రాశి వారికి స్థిరాస్తి కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ రాశి వారికి రుణ బాధల నుంచి విముక్తి కలిగి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారట పాత బాకీలు వసూలు అవుతాయి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది మీరు దుర్గాదేవి పూజ వల్ల మరియు శివుణ్ణి ఆరాధించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు మూడవది కర్కాటక రాశి ఈ రాశి వారికి కూడా ఈ దసరా నుంచి కలిసి రానుంది విద్యార్థులకు నిరుద్యోగులకు ఇది అనుకూలమైన కాలం ఈ రాశివారు రాజకీయంలో బాగా రాణిస్తారు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి ఇతరులకు ఆదర్శంగా ఉంటారు అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు నిరుద్యోగులకు కృషి చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఆశించిన విధంగా వీరి జీవితం మారుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబానికి అండగా ఉంటారు ఈ రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అన్ని విధాలుగా విజయం సిద్ధిస్తుంది నాలుగవది తులారాశి ఈ రాశి వారికి విజయదశమి నుంచి అన్ని విధాలుగా విజయం కలుగుతుంది అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి వ్యాపారాలు అభివృద్ధులకి వస్తాయి నిరుద్యోగులకు ఇది కలిసి వచ్చే కాలం మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఎంతో కాలం నుంచి పడుతున్న బాధలన్నీ తొలగిపోయి జీవితంలో వెలుగులు నిండుతాయి కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి అప్పులు తీరిపోతాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వీరు శివుణ్ణి పూజించడం లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందగలుగుతారు ఇక ఐదవది వృశ్చిక రాశి ఈ రాశి వారికి దసరా తర్వాత తిరుగుండదు స్థిరాస్తులు లావాదేవీలు క్రయ విక్రయాల వల్ల అధిక ధనలాభం కలుగుతుందట వీరు ఏ పని చేసినా విజయం వరిస్తుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు మంచి స్థానంలో స్థిరపడతారు కొత్త వాహనాలు కొంటారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి పెళ్లి గడియలు వచ్చినట్లే వీరు శివరాధనతో పాటు ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇక చివరిది మకర రాశి ఈ రాశి వారికి విజయదశమి నుంచి అన్ని విషయాల్లోనూ విజయం సిద్ధిస్తుంది వీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఈ రాశి వారి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు కష్టాలు తొలగిపోయి విజయలక్ష్మి వరుస్తుంది అప్పులు తీరిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు నిరుద్యోగులకు ఇది శుభకాలం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారులకు లాభాలు సమకూరుతాయి ఈ రాశివారు శివ ఆరాధన విష్ణు ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ దసరా ఆరు రాసులు వారి జీవితాన్ని ఎలా మార్చబోతుంది చూసారా ఈ ఆరు రాసుల్లో మీ రాశి ఉందేమో చూసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి